సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మటలో ఇటీవల షార్ట్ సర్క్యూట్తో ఉప్పూరి గురిసే దగ్ధమైన బాధిత కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ దొమ్మట గ్రామానికి చెందిన ఈదన్న గారి స్వామి కుటుంబం నివసించే పూరి గుడిసెకు షార్ట్ సర్క్యూట్ కాగా ఆస్తి నష్టం జరిగిందని, కుటుంబం మాత్రం కరెంటు కాటు నుంచి బయటపడడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ సంబంధిత రెవెన్యూ అధికారులకు తక్షణ సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందచేయాలని తెలిపారు. దొమ్మట బీజేపీ నాయకులు కుటుంబానికి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తారని, ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తామని భరోసా వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాల మీదకి ముప్పు కలుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిషన్, జిల్లా అధికార ప్రతినిధి యాదగిరి, జిల్లా నాయకులు నరసింహులు, ప్రసాదరావు, రంజిత్ గౌడ్ స్వామిలతో పాటు తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. స్వామి కుటుంబం అర్ధాంతరంగా రోడ్డు మీద పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అయితే కొన్ని చట్టపరంగా అక్కడ కొన్ని ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ఇంటికి కరెంటు మీటర్ కావాలని డబ్బులు కట్టినప్పటికీ కూడా ఆ ఇంటికి కరెంటు మీటర్ రాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సంబంధిత ఏఈ గారికి వచ్చి ప్రత్యక్షంగా విచారణ జరపమని చెప్పి ఆదేశించను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఏమైనా న్యాయం చేయగలిగేది ఉంటే 2-3 డేస్ లోపల లీగల్ అంశాలను పరిశీలించి విద్యుత్ శాఖ ద్వారా వారికి చేయగలిగేటువంటి సహాయం చేస్తాం. ఈ రోజు ఒక శాసనసభ్యునిగా ఆ కుటుంబానికి అర్జెంటుగా ఉన్నటువంటి నీడ్స్ని గమనించి ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు రెవెన్యూ యంత్రాంగం నుంచి ఒక 50 కిలోల ఉచిత రైస్ని వారికి ఇప్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పార్టీ పరంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కలిసి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని, ఒక 15 రోజులకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని అన్నింటినీ కూడా దొమ్మాట భారతీయ జనతా పార్టీ నాయకులు సాయంత్రం లోపల ఆ కుటుంబానికి అందజేస్తారు. మిగతాది ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహాయంతో పాటు ఆ కుటుంబానికి ఉండడానికి ఒక ఇల్లు వసతిని కల్పించడానికి సాధ్యమైనంత త్వరగా వచ్చి సంబంధిత రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులతో మాట్లాడి వారికి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదృష్టం ఏంటంటే ఎట్లాంటి మానవ ఇంజురీస్ జరగలేదు. కుటుంబం మొత్తం ఆస్తి తగలబడింది, కానీ కుటుంబం, కుటుంబ సభ్యులు, భార్య, ఇద్దరు పిల్లలు అందరూ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. దానికి నేను భగవంతుని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భగవంతుడే ఆ కుటుంబాన్ని కాపాడిండు. మనుషులుగా మనం అందరం ఆ కుటుంబానికి తలో చేయి సాయం చేయాలని నా వంతుగా నేను చేస్తానని స్థానిక శాసనసభ్యునిగా తెలియజేస్తాను.